హైదరాబాద్ నాలా మరో చిన్నారిని మింగేసింది. నేరేడుమెట్లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండచెరువులో శవమై తేలింది. నిన్న మ్యాగీ చేయమని తన నాన్నమ్మకు చెప్పి సైకిల్పై బయటకు వెళ్లిన సుమేధ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సుమేధ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని వాకబు చేసిన సుమేధ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా దగ్గర సైకిల్ కనిపించకపోవడంతో సుమేధ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నాలాలు నోళ్లు తెరుచుకున్నాయి. నాలాలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నాలా మరో చిన్నారిని మింగేసింది. నెరేడుమెట్లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. నిన్న మ్యాగీ చేయమని తన నాన్నమ్మకు చెప్పి సైకిల్పై బయటకు వెళ్లిన సుమేధ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సుమేధ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని వాకబు చేసిన సుమేధ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా దగ్గర సైకిల్ కనిపించడంతో సుమేధ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నాలాలు నోళ్లు తెరుచుకున్నాయి. నాలాలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నాలా మరో చిన్నారిని మింగేసింది. నెరేడుమెట్లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. నిన్న మ్యాగీ చేయమని తన నాన్నమ్మకు చెప్పి సైకిల్పై బయటకు వెళ్లిన సుమేధ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సుమేధ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని వాకబు చేసినా సుమేధ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా దగ్గర సైకిల్ కనిపించడంతో సుమేధ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నాలాలు నోళ్లు తెరుచుకున్నాయి. నాలాలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నాలా మరో చిన్నారిని మింగేసింది. నెరేడుమెట్లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. నిన్న మ్యాగీ చేయమని తన నాన్నమ్మకు చెప్పి సైకిల్పై బయటకు వెళ్లిన సుమేధ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సుమేధ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని వాకబు చేసినా సుమేధ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా దగ్గర సైకిల్ కనిపించడంతో సుమేధ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కూడా విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నాలాలు నోళ్లు తెరుచుకున్నాయి. నాలాలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నాలా మరో చిన్నారిని మింగేసింది. నెరేడుమెట్లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. నిన్న మ్యాగీ చేయమని తన నాన్నమ్మకు చెప్పి సైకిల్పై బయటకు వెళ్లిన సుమేధ ఇంటికి తిరిగి రాలేదు.
తల్లి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసరికి సుమేధ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని వాకబు చేసినా సుమేధ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా దగ్గర సైకిల్ కనిపించడంతో సుమేధ నాలాలో పడిపోయి ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. 3 రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నాలాలు నోళ్లు తెరుచుకున్నాయి. నాలాలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, దీన్ దయాళ్ నగర్ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం, ఇదే ప్రాంతంలో నిన్న సాయంత్రం 6:30కి పాప నాలాలో పడిపోయిన ఘటన చోటు చేసుకుని జరిగింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాము. పాప ఇది రోడ్ నెంబర్ 4 ప్రస్తుతం మనం ఉన్నాం. వాళ్ళు ఉండేది రోడ్ నెంబర్ 2. ఇప్పుడు ఎదురుగా మనం చూస్తున్న రోడ్డు మీదకి వెళ్ళి ఆ పాప సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ టర్నింగ్ వరకు వచ్చేసరికి పూర్తిగా కూడా నాలా మొత్తం కూడా రోడ్డుపైకి ఉంది. దాదాపు నిన్న భారీగా కురిసిన వర్షానికి మోకాళ్ళ లోతుకు పైగా కూడా నీళ్లు ఈ రోడ్డు మీదకి వెళ్ళి ప్రవహిస్తూ ఉన్నాయి. అదే సమయంలో పాప సైకిల్ తొక్కుంటూ వెళ్తుంది. ఒక్కసారిగా నాలా దగ్గరికి వచ్చిన సమయంలో అమ్మాయి పాప ఆ రోడ్డుని కానీ నాలాని కానీ గుర్తుపట్టలేకపోయింది. దీంతో ఒక్కసారిగా నాలాలో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత నాలాలో పడిపోయిన తర్వాత అమ్మాయి కొట్టుకుంటూ అంటే నీళ్ళల్లో మునిగిపోయిన తర్వాత నేరుగా ఈ దీన్దయాళ్ నగర్ నుంచి నాలా నుంచి నేరుగా అమ్మాయి కాకతీయ నగర్ మీదుగా ఆ బండ్ల చెరువు వరకు నాలాలో నీళ్ళలోనే కొట్టుకుంటూ పోయి అక్కడ ఆమె డెడ్ బాడీని ఇవాళ ఉదయం గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా సహజంగా మోకాళ్ళ లోతు పైకి నీళ్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామనేది వాళ్ళు చెప్పారు. ప్రధానంగా అమ్మాయి నాలాలో పడిందని గుర్తించడానికి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టు వద్ద, అంటే ఇది రోడ్డుపైనే ఉంది ఈ చెట్టు వద్ద సైకిల్ ఈ చెట్టుకు తాకి ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఎప్పుడైతే నీళ్ళకు సంబంధించిన ఫ్లో, అంటే వాటర్ ఫ్లో ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో అప్పుడు ఆ సైకిల్ అనేది రోడ్డు మీద కనబడడం జరిగింది. దాని తర్వాత వెంటనే అధికారులు గుర్తించి ప్రస్తుతం ఈ ప్రాంతంలో పడి ఉండవచ్చు అని గమనించి మొత్తం కూడా ఇక్కడ ఉదయం 7 గంటల నుండి కూడా సెర్చ్ చేశారు. కానీ ఆ పాపకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. కనీసం అమ్మకి సంబంధించిన డెడ్ బాడీ కూడా లభించలేదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువగానే మనకు ఫ్లో కూడా కనబడుతుంది. కానీ నిన్న కురిసిన వర్షానికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న అంశం. కాబట్టి ఆ టైంలో పాప ఎప్పుడైతే కింద నీళ్ళలో పడిపోయిందో ఆ తర్వాత ఒక్కసారిగా నాలాల వెంబడి నేరుగా చెరువు వరకు వెళ్ళిపోయినట్లు కూడా మనకు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే వర్షం పడితే చాలు, మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఉదయం ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా అతన్ని నిలదీయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా నీళ్లు రోడ్డుపైకే వస్తాయి. దీన్దయాళ్ నగర్కి నాలాలు మనం చూస్తే కూడా చాలా కుచించిపోయినట్టుగా కనబడుతూ ఉంటాయి. చాలా తక్కువ స్థాయిలోనే మనకు నాలాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఒక్క నాలాకు సంబంధించే సుమారు 4 కాలనీల నుండి వెళ్ళే నీళ్లు ఆ చెరువు వరకు వెళ్తాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు నేరుగా 300 ఇళ్లకు పైగా కూడా ఈ నాలాకి సంబంధించి వెళ్ళే దారిలో అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారనేది వాళ్ళు ఒకవైపు ఆరోపణ కూడా చేస్తున్నారు. ఆ ఇండ్లను ఇప్పుడు ఖాళీ చేయించే పరిస్థితి లేదు కాబట్టి ఈ నాలాల వెంబడి నీరు మొత్తం కూడా రోడ్లపైకి వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం కాలనీల్లో మాత్రం ఇక్కడ వాళ్ళు స్థానికులంతా కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఒకటే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు, తమకు ఈ సమస్య నుండి పరిష్కారం కలిగించాలనేదే ప్రధానంగా వాళ్ళు కోరుతున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. కానీ ఇలాంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక్కడ నుండి ఇప్పుడు ఈ నాలాని వెడల్పు చేయడం కానీ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు మధ్య నుంచి తువ్వి ఈ నాలాని ఇప్పుడు వెడల్పు చేయాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరొకవైపు ఈ ఇప్పుడున్న ప్రాంతంలో మనం చూస్తే కూడా ఇండ్లు మొత్తం కూడా ఇండ్ల ముందు నుండే నాలా వెళ్తున్న సందర్భం మనకు ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి ఈ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడే ఉంటారండి? ఇక్కడే ఉన్నా సార్. 81 సమయం ఇద్దరి భారీ సాయతో 5 ఫీట్ పానీ ఊపర్ హే అభి సుబేబీ మేము క్లీనింగ్ కర్ దియా పానీ నై జారా కచ్చరా పూర్ దే కార్ లగానగా బాజీ పూరా
हम करके करके कितना दफा बोलो तो भी एक काम नहीं, एक छोटा मोरी में सामने जाके छोटा कर दिया, छोटा करके बड़ा करा बोलते वही नहीं, उल्टा कर दे रहा पूरा, बड़ा रोड से निकाला बोली उधर से निकाला बोलते उधर से भी नहीं निकाला, पूरा इधर से गला दिया, पूरा इसी कर दिया, पूरा उल्टा कर दे रहा। అంటే ఈసారి ఈ ఒక దుర్ఘటన అయింది, అది మళ్ళా కాకూడదు. ఈసారి ఎమ్మెల్యే గారు ఎట్లయినా చేసి ఈ మొత్తం మాన్యువల్స్ అవన్నీ క్లియర్ క్లోజ్ చేపియాలి. క్లోజ్ చేపించి ఎట్లయినా ఈ పని తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేపియాలి. వర్షం అయితే మొత్తం నీళ్ళు బయట వస్తుంది చెప్తురు అంకుల్ కూడా, వర్షం అయితే మొత్తం ఇంటి లోపల వస్తుంది నీళ్ళు. ఆ మాన్యువల్స్ ఓపెన్ ఉన్నాయి, మొత్తం మాన్యువల్స్ ఓపెన్ ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా చెప్తున్నారు. అంటే వర్షం పడితే చాలు తాము ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం కాలనీ వాసులను మాట్లాడదాం. వాళ్ళు నిన్న మీరు చూసినప్పుడు ఎలా ఉందండి, ఆ అమ్మాయి సైకిల్ ఇక్కడ నీళ్ళల్లో కొట్టుకుని వచ్చిందా, ఏంటి అసలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ప్రాబ్లం ఏంటంటే అండి, ఆ అమ్మాయి ఇటు వచ్చిందంట. అంటే యాక్చువల్ ఆ టైంలో నేను కూడా చూడలేదు, ఒక అబ్బాయి చూసి చెప్పాడు మాకైనా 627కి అక్కడ క్యాప్చర్ అయింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి రావడం గమనించాము మేము. ఆ తర్వాత మేము మొత్తం 5 కిలోమీటర్స్ రేడియస్లో కూడా మొత్తం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. నైట్ ఇక్కడ డౌట్ వచ్చినంతో మేము సర్చ్ లైట్స్ పెట్టేసి, అంటే టార్చ్ మొబైల్లో లైట్స్ పెట్టేసి అంతా వెతికాము, కానీ మాకు ఎక్కడ కనబడలేదు. ఆ డౌట్ తోటి మార్నింగ్ పోలీస్ వాళ్ళకి చెప్తే పోలీస్ వాళ్ళు ఇక్కడి నుంచి సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి అక్కడ పగలు కొడితే అక్కడ సైకిల్ అనేది రికవర్ చేశాము. ఆ బాడీ రికవర్ చేయకపోయేసరికి ఇంకా మాకు ఏమర్థం ఏంటంటే బాడీ ఆల్మోస్ట్ ఈ ప్రెషర్ తోటి కొట్టుకుపోతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ దొరికింది. అంటే ఇది ప్రతి రైనీ సీజన్లో జరిగే ప్రాబ్లం అయితే మేము చెప్పి ఇంకా మేము మర్చిపోయాము. ఇంకా అక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేశారు మీరు అక్కడ చూస్తే, అక్కడ అప్పుడు కూడా చెప్పాం సరే టెంపరీగా దీన్ని డైవర్ట్ అంటున్నారు కదా, డైవర్ట్ చేయండి టెంపరీగా, ఇటు ఇటు కూడా కట్టేస్తే ఇలాంటి ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్తే కూడా ఏమీ కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఏఈడీ వాళ్ళకి చెప్తే ఆ రోడ్ మాది ఇది మాది అని చెప్పి అట్లా చెప్తున్నారు. అంతేగాని ఎట్లా అంటే ఇది అటు ఇది ఇటు కార్పొరేటర్ ఇద్దరు పంచుకున్నట్టుగా ఆ ఏఈ నేను ఈ డిఈ నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నట్టుగా అనిపించింది మాకు. అంటే ఎలా ఉంటుంది సార్ మీకు మామూలుగా వర్షం పడితే ఎలా ఉంటుంది మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది? బండి ఇలా పార్క్ చేశానంటే ఒక రోజున అది నా బండి కొట్టుకుపోయింది అక్కడి వరకు చూసుకొని నేను ఆ వాటర్లో కొట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న చెట్టుకి చైన్తో లాక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. వాటర్ పోయినాక నేను తెచ్చుకున్నాను వెళ్ళి. అంటే ఒక మనిషి నించిన అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి వాటర్. అదేంటి మామూలుగా ఇప్పుడు ఈ మధ్యలో 10-15 మినిట్స్ పడుతున్నాయి. ఆలోచించండి కంటిన్యూగా వర్షం పడితే ఇంత ఎత్తున్న ఇంట్లో మాకే వచ్చేస్తాయి వాటర్. ఆ గేట్ నుంచి వచ్చి ఈ గేట్లోంచి సంపంత నిండిపోయింది. అట్లా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాయి వాటర్ ఈ మధ్యలో. ఇంతమందికి అది లేకుండా ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయింది ఇళ్ళలోకి రావడం. మరి అధికారులకు ఎప్పుడు మీరు చెప్పలేదా మీ సమస్యను వాళ్ళు ఏమైనా పరిష్కరించే విధంగా ప్రయత్నం ఏమైనా చేస్తారు? 20 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము, ఒక 20 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తూనే ఉన్నారు, చేసి చేసి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. హలో మొత్తం వాళ్ళు 20 ఏళ్ళుగా తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ పరిష్కరించేంత వరకు ఇప్పటి వరకు కూడా ఎవరు తమ సమస్యను మాత్రం పరిష్కరించట్లేదు అని చెప్తున్నారు. చిన్నపాటి వర్షం పడ్డా తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, మోకాళ్ళ లోతు పైకి నీళ్లు వస్తున్నాయి అనేదే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి సార్ ఈ సమస్యను మీరు ఎలా చూస్తున్నారు, ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదేంటంటే ఈ మోరి అనేది చాలా ఛానలింగ్ చేయాలి. ఏమైపోయిందంటే ఇళ్ళు అప్పుడు వెనకట ఇల్లు లేకుండా తక్కువ ఉండే కాబట్టి ఈ ఒక్క మోరిని సంబంధించింది. ఇప్పుడేంటంటే ఈ మోరిని సైనిక్పూర్ నుంచి ఫ్లో వస్తుందండి, ఇది సైనిక్పూర్ నుంచి ఫ్లో వస్తుంది. సైనిక్పూర్ నుంచి ఇది ఛానలింగ్ చేసుకుంటారు వాళ్ళు అక్కడి నుంచే. ప్రతి రోడ్డుకి ఈ మోరి అనేది డివైడ్ చేస్తే ఇంత ఫ్లో అవసరం రాదు, ఇంత డెప్త్ అవసరం లేదు. ఒక్క గల్లీకి ఇది వెయిట్ పడిపోయింది కాబట్టి ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ అయింది. సైంటిఫిక్గా శాశ్వతంగా పరిష్కారం కావాలంటే మాత్రం ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఇది తగ్గుతుంది. ఎందుకంటే నీళ్లు పళ్ళ మెరుగు డౌన్ ఎక్కడ ఉంటే వాటర్ అక్కడ పోతుంది. సో ఇది కంపల్సరీ చేయాల్సిన పని ఆ విధంగా చేస్తే ఉంటుంది, కానీ ఇది నాన్ టెక్నికల్గా చేస్తే మాత్రం ఇది సఫిషియెంట్గా సరిపోదు. ఇది ఎప్పటికైనా ఇది ఇంకా ప్రమాదమే. ఇప్పుడు ఇంతటితో జరిగింది, ఇప్పుడు అన్ని ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు అందరూ ఇలా ఈ విధంగా బ్లాక్ చేసి పెడితే ఎట్లయితుంది? అంటే ఏ పరిష్కారం చేస్తే బాగుంటుంది ఈ సమస్యకి, ఎలాంటి పరిష్కారం కరెక్ట్ అంటారు మీకు? ఈ వాటర్ అనేది ఫ్లో ఒకటే మోరీలో వస్తుంది. ఇది ఈ మోరీని అనేది డివైడ్ చేయాలి మీరు. ప్రతి రోడ్లో ఈ మోరి అక్కడి నుంచి డివైడ్ అయిపోయి వస్తే మీకు ఇది డివైడ్ అయిపోతుంది కాబట్టి ఇంత ఇంత ప్రాబ్లం ఉండదు. చిన్నపాటి వర్షానికి ఇలాంటి ఇబ్బంది ఉంటాయి, 2-3 రోజులు వర్షం కురిస్తే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మన మాటల్లో చెప్పలేని పరిస్థితి? చాలా హెవీ ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు సారి గారు చెప్పినట్టుగా ఇప్పుడు లేన్స్ కింద డివైడ్ చేస్తే అదొక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి మీరు మధ్యలో గ్యాప్స్ అన్నీ వదిలేయడం జరుగుతున్నది. ఆ గ్యాప్స్ అన్నీ కూడా క్లియర్గా ఫెన్స్ చేయడమా, లేకపోతే దానికి ఇంకొక మెత్తు చేసి ఏమైనా చేయడమా, ఆ విధంగానే పరిష్కరించాలా?
రెగ్యులర్ క్లీనింగ్ అనేది ఒకటి జరగాల ఎస్పెషల్లీ ఇట్లాంటిది ఏమైనా జరిగినప్పుడు మున్సిపల్ అధికారిని జీహెచ్ఎంసీ అధికారులను వాళ్ళ బాధ్యత కింద ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళని కానీ ఏ విధంగా ఫైన్ చేయటమా సస్పెండ్ చేయటమా ఏదో ఒకటి వాళ్ళకి ఇన్ని రోజులను చేస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఇదంతా ఏదో ఒక వాన పడుతుందో లేకపోతే ఇంకేదైనా అవుతున్నప్పుడు అందరు రావటము దీని గురించి ఏదో మాట్లాడటము మళ్ళీ వెళ్ళిపోవడం అంటే జరుగుతున్నది కానీ ఇది శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు లోకల్ వాళ్ళు చెప్తున్నారు మొత్తం భారం మీద ఒకటే లేనికి పడుతున్నది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నట్టయితే మాక్సిమం డౌన్ ఇక్కడ ఉన్నది. నేరెడ్మెట్ సైనిక్పురి ఇవన్నీ అన్ని దగ్గర నుంచి ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి నీళ్ళు అన్ని కలిసి నేరింగ్ ఆ కాలనీలో నీళ్ళన్నీ కలిసి ఇక్కడికి వస్తాయి. ఈ నీళ్ళు అన్ని ఇది ఒకటే మోరికి వెళ్తున్నది. ఇప్పుడు చూడండి ఇప్పుడున్న ప్రెషర్ కూడా ఎంత హెవీగా ప్రెషర్ ఎంత ఫ్లో ఉన్నదో ఈ ఫ్లో ఇప్పుడు అదే వానబడింది అనుకోండి ఆల్మోస్ట్ ఓవర్ఫ్లో అవుతుంది. సో దీన్ని ఎత్తు చేయడము దీని ప్లస్ ఇంకోటి దీనికి ఇంకా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా సబ్స్టిట్యూట్ లేన్స్ అనేది ఏర్పాటు చేయాలి అది ముఖ్యంగా. ఇప్పుడు ఇది ఉన్నది చూసినారు ఓపెన్ పెడుతున్నారు ఫస్ట్ జీహెచ్ఎంసీ అధికారులను వాళ్ళని కానీ బాధ్యత కింద వాళ్ళని బాధ్యుల కింద వాళ్ళని ఇచ్చేస్తే ఇవన్నీ రెక్టిఫై అవుతాయి అండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే రెండు కార్పొరేటర్స్ మధ్యలో ఉంది. ఆయన అంటాడు నీదంటాడు ఈయన అంటాడు నీదంటాడు వీళ్ళిద్దరు ఎవరు వర్క్ సరిగా చేయట్లేదు. ఇది ఫస్ట్ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు కనుక ఇది వాళ్ళని బాధ్యత కింద వాళ్ళని చేస్తే జీహెచ్ఎంసీ 100% పరిష్కరించబడుతుంది అండి. మీరు ఎలాంటి పరిష్కారం కోరుతున్నారు? నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇది ఇక్కడే. నేను చిన్న పుట్టిన 84 అప్పటి నుంచి ఇది అక్రమంగా మన సోమరెడ్డి లేఅవుట్ ఏం చేసిందంటే దాన్ని సక్కగా ఇటు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమో ఎమ్మెల్యే ఏమంటుండే స్క్రోయింగ్ ఎమ్మెల్యే 300 ఇళ్ళు కబ్జా చేసినట్ట. ఇది పక్కా లేఅవుట్ ఇది మా లేఅవుట్లో కానీ మున్సిపల్ వాళ్ళు వేసుకుంది లైన్ కానీ ఇది ఎవరిని ఏ జాగిరి కాదు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ అయ్యిందని ఇది నాలా అన్నప్పుడు ఏం చేయాలి పక్కా డిజైన్తో అని ఇంజనీర్లు ఏం చదువుకున్నారా మరి ఏం చేసారో అర్థం కాదు. ఆల్రెడీ 50 లక్షల రూపాయలు ప్రాజెక్ట్ వేసినామండి. ఇంతవరకు జోనల్ కమిషనర్ అయితే రాగిపోయింది ఆ ఫైల్ ఎందుకు మూమెంట్ ఇస్తలేరు? దీన్ని అలా కమిటీ వాళ్ళ దగ్గర నుంచి సంతోష్ మా టెంపుల్ వరకు దీనికి సర్వే వేయించినాము. అంటే ఆల్రెడీ ఒక పైప్ లైన్ వేయాలి పెద్దది అనేది ఒకటి ఉంది కానీ ఇప్పటివరకు అది అమల్లో రావట్లేదు. ఆకుల రాజేందర్ అయిపోయింది కనకరెడ్డి టైం అయిపోయింది 10 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చిండు మైనంపల్లి ఇప్పుడు ఏం వచ్చామంటుండు ఎంకరేజ్మెంట్. ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఏంటండి చూడండి ఇవన్నీ పక్కా ఇల్లు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిన నాలా కాదు ఇదంతా వాళ్ళు తీసిరు. నాలా అన్నప్పుడు 70 కాలనీస్ వాటర్ ఇక్కడ వస్తున్నప్పుడు సబ్స్టిట్యూట్గా పెద్ద లైన్ వేసుకోవాలా లేదా? అదే ఉప్పల్ అక్కడ ఎంత పెద్ద లైన్ వేస్తున్నారండి 10 ఫీట్ 12 ఫీట్ హైట్ లైట్ డైమెన్షన్ పెద్ద పెద్ద లైన్లు వేస్తున్నారు. ఇక్కడ ఎందుకు వేయారండి? మొత్తం ఓన్లీ దీన్ దగ్గర కాకతీనగర్ ఓన్లీ సఫర్ అవ్వాలి. అది ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నది కాలనీ వాసులు మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న నాలాని చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం ఈ టర్నింగ్ చూస్తేనే మనకి చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు రెండు వైపులా రోడ్డుకు ఏ మాత్రం తేడా వచ్చినా రెండు వైపులా పడిపోయే సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ఫ్లో మామూలుగా డ్రైనేజీకి సంబంధించిన నీళ్లు అంటే ఇళ్లలో వాడుతున్న వాటర్కి సంబంధించిన నీళ్ళు ఇవన్నీ ఇప్పుడే ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. అదే వర్షం పడినప్పుడు కనుక చూస్తే మాత్రం ఈ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. మరొక వైపు రోడ్డుకు ఇరువైపులా ఈ నాలా రెండు వైపులా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ టర్నింగ్ వద్ద మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ టూ వీలర్ మీద ఇక్కడ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఒక నాలా ఉంది దీని మీద జాగ్రత్తగా వెళ్ళాలన్న విషయం తెలుస్తుంది. కానీ వర్షం పడినప్పుడు నీళ్లు పైకి వచ్చినప్పుడు మాత్రం ఎవరికి ఇక్కడ ఒక నాలా ఉంది దాని పక్కన బట్టి రోడ్డు ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆ ఇదే సందర్భంలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకవైపు వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ నాలా చుట్టూ కనీసం ఇప్పుడు ఉన్న నాలా చుట్టన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదం జరగకుండా ఉంటుంది అనేది ఒకవైపు స్థానికులు కోరుతున్నారు. అలాగే నాలాకి సంబంధించి గతంలోనే అంటే 10 ఏళ్ల క్రితమే ఒక పెద్ద పైప్ లైన్కి సంబంధించిన ప్రాజెక్టును తాము సిద్ధం చేసి ఉంచాము కానీ అధికారులు మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు అనేది స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే అంటే దీన్ దయాళ్ నగర్ మీదుగా మెయిన్ రోడ్డు మీదుగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే ఇలా కాలనీలలోకి వచ్చే నీరుని డైవర్ట్ చేస్తే ఇబ్బందికరం ఉండదు అనేది స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇకనైనా తమకు ఈ సమస్య నుండి గత 20 ఏళ్ళుగా తాము ఎదుర్కొంటున్న వర్షం పడితే చాలు ఇళ్లలోకి వచ్చే నీటి సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య నుండి తమకు విముక్తి కల్పించండి అనేది దీన్ దయాళ్ నగర్ కాలనీవాసులు కోరుతున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.